నిన్నటి రోజు భాస్కర రాయల వారి యొక్క జీవితం గురించి మీకు నాలుగు మాటలు విజ్ఞాపన చేస్తూ వారి జీవితంలోనే అత్యద్భుతమైనటువంటి ఘట్టం మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత గణసేవిత అన్న నామానికి సాక్షాత్తుగా ఆ యోగిని దేవతలందరూ ఆకాశంలో ప్రత్యక్షమై వారి గురించి వారు చెప్పుకున్నటువంటి సందర్భం గురించి మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. మొట్టమొదటి నామం అయినటువంటి శ్రీమాత అన్న నామం గురించి నాలుగు మాటలు మీతో నేను పలికి ఉన్నాను. శ్రీమాత అన్న దాని గురించి విపులంగా కొంతవరకు నిన్న చెప్పి ఉన్నమాట. వాస్తవమే ఒక విషయాన్ని మీరు ఆలోచించండి. ఉపనిషత్తు ఒక మాట అంటుంది, యతో వా ఇమాని భూతాని జాయంతి, అంటే దేని నుండి ఈ సమస్తము ఉత్పన్నమైనదో, దేని నుండి అన్నమాట ఏది ఉందో అదే అమ్మవారు. యతో వా ఇమాని భూతాని జాయంతే, దేని నుండి పుట్టాయో, ఆ ఉపనిషత్ వాక్యాన్ని మారిస్తే అదే శ్రీమాత. కాబట్టి దేని నుండి పుట్టాయని మీరు అనుకుంటున్నారో ఆమెయే శ్రీమాత. అసలు ఆ పుట్టుక ఇవ్వడం వెనక, మనందరినీ సృజించడం వెనక అతల కేవలం ఆవిడ యొక్క దయ మాత్రమే ఉంటుంది. అందుకే నిన్నటి రోజున అది ఆంగ్ల భాషలో ఉన్నప్పటికీ నేను ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తూ పూర్తి చేయడం జరిగింది. మర్చెంట్ ఆఫ్ వెనీస్ అన్న నాటకంలో విలియం షేక్స్పియర్ అంటాడు ఆ మాటలు, ది క్వాలిటీ ఆఫ్ మెర్సీ ఈజ్ నాట్ స్ట్రెయిన్డ్, ఇట్ ఈస్ ట్వైస్ బ్లెస్డ్, ఇట్ బ్లెసెస్ హిమ్ దట్ గివ్స్ అండ్ హిమ్ దట్ టేక్స్. ఒక్క అమ్మ విషయంలో మాత్రం ఈ దయా అనేటటువంటిది ఇచ్చి అమ్మ కృతార్థురాలైంది, పుచ్చుకుని మనం కృతార్థులమయ్యాం. అసలు ఆ అమ్మ యొక్క వైశిష్ట్యం ఆ శ్రీమాత అనబడేటటువంటి నామంతో ఆ జగదంబ యొక్క స్తుతి అందులో ఎలా ఉన్నది అన్న విషయం గురించి విజ్ఞాపన చేసి ఉన్నాను. ఈ నామములకు సంబంధించిన విషయం కాబట్టి ఒక్కసారి నిన్నటి విషయాన్ని ప్రస్తావన చేసి ఇవాళ నామం చెప్తున్నాను. రెండవ నామంలో శ్రీ మహారాజ్ఞి అని పిలిచారు అమ్మవారిని. శ్రీ మహారాజ్ఞి ఈ మాట కొంచెం మీరు జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. ఎందుకంటే మహారాజు అన్నమాట మనం వింటూ ఉంటాం. మహారాజు అనగానే పరిపాలనాధికారము కలిగినటువంటి వాడు, ఆయన తలుచుకుంటే ఏదైనా చెయ్యగలడు. ఎందుచేత ఎంత తప్పు చేసిన వాణ్ణి క్షమించగలడు. ఆయన తలుచుకుంటే, ఆయన ఆగ్రహిస్తే ఎంతటి శిక్ష అయినా వెయ్యగలడు. కాబట్టి క్షమించగలిగినటువంటి శక్తి, శిక్షించగలిగిన శక్తి, పరిపాలించగలిగిన శక్తి ఎల్లవేళలా ఆయనకి ఆయన ఎందే ఉంటాయి. అందరినీ పరిపాలించేటటువంటి వాడు, అందరినీ నిలబెట్టేటటువంటి వాడెవరో ఆయనని ప్రభువు, పరిపాలకుడు, మహారాజు అని పిలుస్తాం. ఇక్కడ అమ్మవారిని మహారాజ్ఞి అన్నారు. అంటే అమ్మని స్త్రీవాచకంతో చెప్తున్నారు కనుక ఆమె పరిపాలకురాలిగా ఉన్నది, బ్రహ్మమై తానే పరిపాలన నిర్వహణ చేయుచున్నది. అమ్మవారు పరిపాలన చేయుచున్నది అన్నప్పుడు ఇది కూడా ఒక ఉపనిషత్వాక్యంలోంచి వచ్చినటువంటి మాటే. ఎందుకంటే ఏన జాతాని జీవంతి, ఈ పుట్టినవన్నీ దేని వలన బతుకుతున్నాయో, దేని వలన బతుకుతున్నాయో అంటే పరిపాలించినటువంటి ఆ తల్లి యొక్క వైభవం. ఆమె పరిపాలన చేస్తే వీళ్ళందరూ బ్రతికి ఉన్నారు. కాబట్టి ఎవరు పరిపాలన చేయుచున్నారో వారు శ్రీ మహారాజ్ఞి. ఇక్కడ పరిపాలన చేసేటటువంటి మహారాజ్ఞికి ఒక లక్షణం ఉంటుంది. మహారాజుకి మీరు ఎవరనండి, మహారాజనండి, మహారాజ్ఞనండి, ఇక్కడ మహారాజ్ఞి సంబంధంగా మనం మాట్లాడుతున్నాం కాబట్టి ప్రధానమైన లక్షణం ఒకటి ఉంటుంది. పాలితులు పాలకులు, పాలితులు అంటే పరిపాలించబడేటటువంటి వారు, పాలకులు అంటే పరిపాలించుచున్నవారు. పాలించేటటువంటి వారు చాలా గొప్పవారు అని ఎలా తెలుస్తుంది అంటే ఎవరి యందు ఏ విభూతి ప్రకటనముగా ఉన్నదో ఆ విభూతి వారి యందు బాగా ప్రకాశించడానికి కావలసినటువంటి స్థితిని ఏర్పాటు చేసిన వాడు ప్రభు అయి ఉంటాడు. ఒక కృష్ణదేవరాయల వారిని తలుచుకుంటే చాలా గొప్ప ప్రభు అండి, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, కవి పండిత పోషకుడు, విద్వత్కవి, ఇన్ని విశేషణాలతో ఎందుకు పిలుస్తాం అంటే అష్టదిగ్గజాల్ని ఏర్పాటు చేశాడు, అలాగే శిల్పుల్ని పోషించాడు, ప్రజల్ని పాలించాడు, అమాయకులను రక్షించాడు, నేరస్తుల్ని దండించాడు. ఎవరిని ఎలా పరిపాలించాలో అలా పరిపాలిస్తారు. మహారాజ్ఞి శబ్దము చేత ఒక విషయం తెలుస్తుంది మీకు.
పరిపాలన చేసేటటువంటి వారు కేవలం సంక్షేమం కోసం మాత్రమే పరిపాలన చేయరు. మీరు కొంచెం జాగృతగా గమనించండి, ప్రభుత్వం ఏం చేస్తుందండి అని మీరు అడిగారు అనుకోండి, ప్రభుత్వం ఆసుపత్రులు కట్టిస్తుంది, ప్రభుత్వం పాఠశాలలు కట్టిస్తుంది, కళాశాలలు కట్టిస్తుంది, గ్రంథాలయాలు కట్టిస్తుంది, కారాగారాలు కట్టిస్తుంది. కారాగారాలు ఎందుకండి కట్టించడం అంటే? ఎవరిని ఉద్ధరించాలో, ఎవరిని వృద్ధిలోకి తీసుకురావాలో, ఎవరు సన్మార్గంలో ఉన్నారో వాళ్ళని పోషిస్తుంది సంక్షేమ కార్యక్రమంతో. ఎవరు దీనికి అడ్డు తగులుతున్నారో, ఎవరు ధర్మమునకు అడ్డంగా నిలబడ్డారో వాళ్ళని శిక్ష వేయాలి. అందుకని కారాగారములను కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అంతేకాని అదేమిటంటే కారాగారాలు ప్రభుత్వం నిర్వహించడం ఏంటంటే, ఆసుపత్రులు, గ్రంథాలయాలు, పాఠశాలలు, వసతి గృహాలు ఇలాంటివి ఏర్పాటు చేస్తే చాలదా అంటే చాలదు. పరిపాలన అంతర్భాగం కారాగారం కూడా. అందుకే కారాగారం ఎందుకు పెట్టాలి అంటే కారాగారం కూడా దయతోనే పెడతారు. అయ్యో వీడు బయట ఉంటే ఇలా పాడైపోతున్నాడు, వీడికి ఒకసారి ఈ కష్టాన్ని రుచి చూపిస్తే వీడి జీవిత పథాన్ని మార్చుకుంటాడు అని. కృష్ణుడంతటి వాణ్ణి కట్టి కొట్టేస్తానంది యశోద. ఎందుకని? లాలనమున బహుదోషము లూలిం ప్రాపించు తాడనోపాయములన్ చాలగుణంబులు కలుగును తాడనంబె బాలురకును పథ్యంబరయన్నంది. పిల్లల్ని లాలిస్తే ముద్దు చేస్తే వాళ్ళ అల్లరి ఎక్కువైపోతుంది. అందుకని రెండు దెబ్బలు కొడతాను దారిలోకి వస్తాడని. అదృష్టం కొట్టలేదు, కట్టేసిందంతే. కాబట్టి ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది? కొడుతుంది. కొట్టడం అంటే శిక్ష వేస్తుంది, శిక్ష వేయడం అంటే కారాగారంలో పెడుతుంది. కారాగారంలో ఎందుకు పెడుతుంది అంటే వాళ్ళలో మార్పు తీసుకురావడం కోసం. కొంత కొంతమందిని ఇక నువ్వు అసలు శరీరంతో ఉన్నంతకాలం బయటికి రావద్దంటే. ఎందుకని? వాడు వస్తే వాడికి ప్రమాదం, బయట ఉన్న వాళ్ళకి ప్రమాదం. వాడు మనుష్య శరీరంలో ఉన్నాడు కానీ చాలా ప్రమాదకరమైన పోకడతో ఉన్నాడు అని గుర్తిస్తే ఇక వాడి జీవితం అంతా కారాగారంలోనే ఉంటుంది. ఇలా ఎందుకు చేస్తుంది ప్రభుత్వము అంటే, అలా చెయ్యకపోతే మిగిలిన వాళ్ళకి ఉపద్రవం వస్తుంది కాబట్టి శిక్ష కూడా వేస్తుంది. ఈ శిక్ష వేయడంలో కూడా ప్రభుత్వం దయతోనే ఉంటుంది. అలాగే అమ్మవారు కూడా మహారాజ్ని, ఆమె ఎవరెవరిని ఉద్ధరించాలో, ఎవరెవరు భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉన్నాడో, ఎవరెవరు భగవంతుడు చెప్పినటువంటి సూత్రముల ప్రకారము తన జీవితాన్ని గడుపుతున్నాడో అటువంటి వారిని వృద్ధిలోకి తీసుకొస్తుంది. మీరు ఆలోచించండి, మనకే ఒక ప్రభుత్వం అని ఉంది, అది మనం ఎన్నుకున్న ప్రభుత్వం, మనం ఓటేస్తే వచ్చింది ఆ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఓ చట్టం చేసింది, ఆ చట్టం చేస్తే అదేమిటండి మీరు అలా చేశారంటే కుదరదు. ఒకసారి ఓటేసేసిన తర్వాత 5 ఏళ్ళు వాళ్ళు ఏమైనా చేస్తారు, మీరు భరించవలసింది. వాళ్ళు చేసిన చట్టాన్ని ఏమండి నేనే లేదండి వాళ్ళకి ఓటు, వాళ్ళు ఎవరండి నాకు చట్టం చేయడానికి, నేను ఒప్పుకోనండి అన్నారు అనుకోండి, మీరు వేస్తే ఎంత వేయకపోతే ఎంత, ఎక్కువ మంది వేశారు మేము ప్రభుత్వంలో ఉన్నామని కారాగారంలో పెట్టేస్తారు. కాబట్టి ప్రభుత్వం చేసిన చట్టాలు, మనం ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన చట్టాల యొక్క నియతికి మీరు లొంగకపోతే మిమ్మల్ని కారాగారంలో పెడుతున్నారు. ఈశ్వరుడు ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టించాడు, మంది సృష్టించాడు, ఆయన ఒక నియతి పెట్టాడు, ఆ నియతియే వేదం. ఈ వేదం ప్రకారం నడుచుకో అన్నాడు. నేను వేదోల్లంఘనం చేస్తాను, ఇక్కడ దొరికినప్పుడు ఎలా శిక్ష వేస్తారో ఈశ్వరుడు కూడా దొరుకుతాం ఒకనాడు, ఆ దొరికినప్పుడు ఆయన శిక్ష వేస్తాడు. ఇప్పుడు ఆ దొరకడం శిక్ష గురించి నేను మాట్లాడను, ఎందుకంటే ఇది పరమ పవిత్రమైన విషయం మాట్లాడుతున్నాను, అంతవరకు తెలుసుకుంటే చాలు. కాబట్టి ఇప్పుడు శ్రీ మహారాజ్ని కింద ఆవిడ ఏం చేస్తుంది అంటే, ఆవిడ రక్షణ చేస్తుంది, శిక్షలు వేస్తుంది. అక్కడతో సరిపోదు. మహారాజ్ని అన్న మాట చేత వేదాన్ని అనుసరించి జీవించేటటువంటి భక్తులైన వాళ్ళు, భగవంతుని పట్ల విశేషమైనటువంటి భక్తి తత్పరత కలిగినటువంటి వాళ్ళు, సామాన్యమైన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎవరికి ఏ కోరిక కోరుకున్నా ఆ కోరికలను తీర్చగలిగినటువంటి సమస్త శక్తులు తనయందే ఉన్నటువంటి తల్లి కనుక మహారాజ్ఞీ శబ్దము అన్వయమైనప్పుడు ఆ తల్లికున్న మరొక పేరు కామకోటి. కంచి కామకోటి పీఠం, కంచి కామకోటి పీఠం అంటుంటాం. కామకోటి అంటే ఏమిటో తెలుసా అండి? కామము అంటే కోరిక. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఇవాళ ఈ వేదిక మీదకి వస్తున్నప్పుడు ఎందుకు వస్తున్నాను ఈ వేదిక మీదకి? నా జీవితంలో లలితా సహస్రనామ స్తోత్రంలో 4 నామాల గురించి చెప్పుకుని నేను కొన్ని రోజుల పాటు నా జీవితంలో కొన్ని గంటలు ధన్యత పొందాలి అని ఇక్కడికి వస్తున్నాను. ఇప్పుడు నాకు ఒక కోరిక ఉందా లేదా? అది ఉత్తమమైన కోరిక, ఇంకో కోరిక పక్కన పెట్టండి, ఒక కోరిక ఉంది.
ఇప్పుడు ఈ కోరిక ఉన్నప్పుడు ఈ కోరిక నాకు తీరాలి లలితా సహస్రనామ స్తోత్రం గురించి నాలుగు మాటలు చెప్పుకోగలిగినటువంటి శక్తి నా నుండి ప్రకటనమగుగాక ఇప్పుడు ఈ శక్తి నాకు ఇస్తే కదా ప్రకటనమవుతుంది ఎవరివ్వాలి ఆ శక్తిని అమ్మవారు ఇవ్వాలి కామకోటి అక్కడ ఒక హద్దు ఒక ఆయనకి మూడు పూట్ల కాదు ఆరు పూట్ల తింటే బాగుండు ఇప్పుడు ఆయనకి ఆరు పూట్ల తిన్నా జీర్ణమైపోతుంది కామకోటి ఇంకొక ఆయనకి తినేసి అలా తిరుగుతుంటే చాలు కామకోటి ఇంకొక ఆయనకి కాదు మౌనంగా ఉండి తపస్సు చేసుకుని అంతర్ముఖుడై వచ్చే ప్రతిబంధకాలన్నింటినీ పక్కకి తోసి ధ్యానమునందు నిలబడి మనస్సుని ఏకాగ్రం చేసి అమ్మవారి పాదముల మీద పెట్టాలని కోరిక ఇది తనే సాధించుకోగలిగితే మీరు నేను అందరం సాధిస్తాం మనస్సు అంతర్ముఖం కాదు చాలా కష్టం ఇప్పుడు ఆయనకి ధ్యానం ఇస్తే నిలబడాలి ఎవరి అనుగ్రహం ఉండాలి కామకోటి ఈ కోటి అంటే హద్దు ఒక్కొక్కరి కోరికలోకి కొన్ని గుంపులు వస్తాయి గణములు వస్తాయి ఇలా తపస్సు చేసుకోవాలనుకున్న వాళ్ళ యొక్క గణములు ఇందులో కొంతమందిని అమ్మవారు ఏం చేస్తుందంటే చెయ్యట్టుకుని దడి దాటిస్తుంది ఆ ధ్యాననిష్ట కుదిరింది దీనికి ఇప్పుడు కామకోటి ఇంకొక ఆయనకి కోరిక ఏమిటి అమ్మవారి దర్శనం చేసి నాలుగు శ్లోకాలని రచన చెయ్యాలి ఆసుగా నోటి వెంట వచ్చేయాలి కామకోటి ఆయన చేత కవి అనిపించు అనేటట్టుగా శక్తినిస్తుంది వేరొకరికి మోక్షాన్ని పొందాలి కామకోటి కోటి అంటే హద్దు మీరు ఏ చిన్న కోరిక కోరినా ఆ చిన్న కోరిక దగ్గర నుంచి మోక్షమనబడేటటువంటి స్థితి వరకు ఎన్ని హద్దులున్నాయో ఇన్ని హద్దులను దాటించి ఏ హద్దులలో ఉన్న వాళ్ళకి ఆ హద్దుల్లో ఆ స్థాయిల్ని బట్టి ఆయా కోరికలను తీర్చగలిగినటువంటి సమస్త శక్తులు కేంద్రీకృతమైనటువంటి అమ్మ పరిపాలకురాలిగా కూర్చుని వీటిని మీకు అనుగ్రహిస్తే ఆమె శ్రీ మహారాజ్ఞి ఇప్పుడు లోకంలో ఎవరికైనా కోరిక తీరింది ఏమిటి అదృష్టం అమ్మవారి అనుగ్రహాన్ని పొందాడు మీరు సంకల్పం చేయడం తేలికండే ఇదే నేను తరచు మాట్లాడుతుంటాను సుందరకాండలో సీతమ్మ అంటుంది కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడుగుతుంది రాముడు తన ప్రయత్నం తాను చేస్తూ దైవాన్ని మర్చిపోలేదు కదా అంటుంది చాలా మంది దగ్గర వచ్చేటటువంటి పెద్ద ఇబ్బంది ఎక్కడ ఉంటుందంటే తమకి ఉన్నటువంటి వనరులను దృష్టిలో పెట్టుకుని ఈ పని నేను చేసేస్తాను అంటాడు ఈ పని అయిపోతుందండి నేను నాకవ్వకపోవడం ఏమిటి అంటాడు అప్పుడు అమ్మవారు ఏమంటుందంటే ఓ ఇవన్నీ నీకున్నాయని కదా అయిపోతుంది అంటున్నావు ఇవన్నీ ఉండి కూడా ఎందుకు అవ్వదో కూడా నేను చూపిస్తానని ఒకసారి చూపిస్తాను చూపిస్తే ఇప్పుడు ఏమంటాడంటే కచ్చిత్ పురుషకారంచ దైవంచ అంటే నా సంకల్పం వల్ల అవదు ఇంకొక కంటికి కనపడని అద్వితీయ శక్తి ఒకటి ఉంది ఆవిడ అనుగ్రహం కూడా కలిసి రావాలి కలిసి వస్తే నడుస్తుంది తప్ప లేకపోతే నడవదు అంటాడు ఇప్పుడు ఇది ఇలా నిలబడడం వెనకాతల అమ్మవారి అనుగ్రహం తోడైందా ఆ కోటి దాటుతూ ఉంటాడు కామకోటి దాటుతూ ఉంటాడు దాటి చిట్ట చివరికి ఏ స్థితి కడతాడు ఆవిడే తానవుతాడు అదే మోక్షం అంటే మోక్షం అంటే తనని తాను గుర్తిరిగి స్వస్వరూపముతో నిలబడిపోవడమే ఆత్మస్వరూపంగా అది కనపడకుండా ఒక తెర అడ్డు పడుతోంది ఆ తెర ఎవరు తీయాలంటే అమ్మవారే తీయాలి తీసేస్తే తన నిజస్వరూపం తనకి తెలిసిపోతుంది అలా తెలిసిపోయిన నాడు తాను నిజస్వరూపంతో జ్ఞానిగా ఆత్మస్వరూపిగా తాను ఇక్కడే మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి స్థితిని ఆ జ్ఞానాన్ని ఆ శక్తిని ఎవరి వలన కృపచేయబడుతుంది అంటే అమ్మవారి వలన కృపచేయబడుతుంది కాబట్టి ఆవిడ శ్రీ మహారాజ్ని అందుకే లోకంలో మీరు గమనించి ఉంటారు ఏది జరగనివ్వండి తెల్లవారకట్ట ఉపాసన దగ్గర నుంచి అన్ని అమ్మతనంతో ముడిపడిపోయి ఉంటాయి మీరు చూడండి లోకంలో మనకి తెలియకుండానే ఒక నానుడి వాడుతుంటాం ఏమండి ఈ మధ్య మీరు చాలా తక్కువ తింటున్నారేంటి అని అడిగారనుకోండి ఏమిటోనండి షుగర్ వచ్చిందంటారు షుగర్ అంటే ఏమైందండి ఎందుకు తినకూడదు షుగర్ వస్తాయన్నారనుకోండి ఇప్పుడు నా ప్యాంక్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ చేయట్లేదండి అంటారు మరి ఇన్నాళ్ళు ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఎందుకు రిలీజ్ చేసింది అంటే ఇన్నాళ్ళు నువ్వు ఎంత తిన్నా అది జీర్ణమై రక్తంలో కలవడానికి కావలసినంత ఇన్సులిన్ లోపల ఉన్నటువంటి ప్యాంక్రియాస్ చేత విడుదల చేయించిన కంటికి కనపడని శక్తి ఇవాళ నువ్విక అంత తినవద్దు అని శాసనం చేసింది అదే వైద్యో నారాయణో హరిహి
డాక్టర్ గారు అంటారు మీరు అన్నం ఎక్కువ తినకండి, ఇన్నాళ్ళు అన్నంలో కూర కలుపుకున్నారు ఇప్పుడు కూరలో అన్నం కలుపుకోండి అంటారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, అందుకే ఏమండి మీరు ఈ మధ్య గుళ్ళోకి రావట్లేదు ఏమండి అన్నారనుకోండి, మోకాళ్ళలో శక్తి తగ్గిపోయిందండి అంటారు, శక్తి క్షీణించింది అంటారు. ఏమండి ఈ మధ్య మీరు ఎక్కువగా ఈ పూర్వం ఓ తిరుగుతుండేవారు ఇప్పుడు ఎక్కడ తిరగట్లేదేమి అంటే, పూర్వంలా శక్తి ఎక్కడ ఉందండి ఇప్పుడు శక్తి క్షీణించిపోయిందంటారు. దేని గురించి మీరు మాట్లాడండి ఆ శక్తి తగ్గిపోయిందంటారు. మీరు లోకంలో ఒక మాట వినుంటారు మనకి తెలిసి తెలియక కూడా అదే మాట్లాడుతుంటాం మనం, పవర్ పోయిందంటాం. పవర్ పోయిందంటే చూడండి ఇన్ని ఉంటాయి, ఇన్ని లైట్లు ఉంటాయి, మైకులు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, ఇన్ని ఉంటాయి. పవర్ పోయిందనుకోండి ఈ మైకు వినపడేటట్టు చేయదు, ఆ లైటు వెలగదు, ఆ ఫ్యాను తిరగదు. నేను ఇక్కడే ఉంటాను చెప్తూనే ఉంటాను మీకేమిటి ప్రయోజనం, అటు వాళ్ళకి వినపడదు. అంటే కంటికి కనపడని పవర్ ఒకటి ఉంది, ఆ పవర్ ఏం చేస్తోందంటే శక్తి ఏం చేస్తోందంటే నా భావనని వాక్కులుగా మార్చేస్తోంది. ఈ వాక్కులు నా చేత పలికేటట్టు చేసి ఒక క్రమంలో వచ్చేటట్టుగా, అవతల వారికి అర్థం అవ్వాలి కాబట్టి ఒక క్రమంలో వచ్చేటట్టు, ఒక ఆలోచన ఇంకో ఆలోచన చేత విసిరివేయబడకుండా రక్షణ చేస్తూ ఒక క్రమంలో వాక్కులనిస్తోంది. ఆ వాక్కులు పైకి వచ్చేటప్పుడు ఉచ్చారణ యందు దోషం లేకుండా కాపాడుతోంది. ఇది చక్కగా మీ అందరూ కూర్చుని అత్యంత శ్రద్ధాళువులై వినేటట్టుగా మీ మనస్సుని అక్కడ నిలబడేటట్టు చేస్తోంది. ఈ చెవులతో మీరు వింటున్నప్పుడు నాలో ఉన్న భావము మీలో ఉన్న భావముగా మారిపోతుంది. చివరికి సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమో, సభాపతి భావమే సభ యొక్క భావముగా మారిపోతాను. దీనికి అంతటికీ వెనక ఏదుంది, శక్తియే ఉంది, ఆవిడ పరిపాలిస్తోంది సభనంతటిని. కాబట్టి శ్రీ మహారాజ్ని మీరు ఆ కోణంలో చూడడం మీకు అలవాటవ్వాలి తప్ప ప్రతి క్షణం మీకు ఆవిడ పరిపాలన కనపడుతూనే ఉంటుంది ప్రతి క్షణం. ఇది శ్రీ మహారాజ్ఞీతత్వం అయితే ఆవిడ లోకాన్నంతటినీ కూడా కాపాడుతోంది. మనం జరుగుతున్న ఒక విషయాన్ని కనిపెట్టి ఇలా జరుగుతోందంటాం తప్ప ఇలా జరగడానికి హేతువుని మాట్లాడిన వాడు ఋషి, జరుగుతున్నదాన్ని చెప్పిన వాడు విజ్ఞాన శాస్త్రవేత్త. వాళ్ళిద్దరి మధ్య ఏమి అభిప్రాయ భేదం కానీ వాళ్ళిద్దరి మధ్య తగువు కానీ ఏమి ఉండవు. పరిణతి పొందినటువంటి విజ్ఞాన శాస్త్రవేత్త ఋషికి నమస్కారం చేస్తాడు. ఎందుకు నమస్కారం చేస్తాడంటే ఋషి ఏం చెప్పాడో దాన్ని నేను ప్రయోగంతో తెలుసుకోగలిగాను అంటాడు. తెలిసి తెలియని వాళ్ళైతే సైన్స్కి ఇది ఋషికి ఏమైనా ఇబ్బంది ఉంది, ఇద్దరు దెబ్బలాడుకుంటారంటారేమో, కానీ అలా ఏం ఉండదు లోకంలో. మీరు ఒక్క సత్యాన్ని ప్రయత్నం చేయండి, సనాతన ధర్మంలో వేదం ఉంది, సమస్త భూతముల యందు ఈశ్వరుడు ఉన్నాడు, పెరుగు షడ్వికారములు పొందుతున్న ప్రతి ప్రాణి యందు జీవమున్నది అంది. మొక్కలలో ప్రాణమున్నది, మొక్కలని తీసుకెళ్ళి పక్కన ఏదైనా భయంకరంగా అరిచేటటువంటి ఒక జంతువు యొక్క అరుపులు వినపడితే ఆ అరుపులకి మొక్కలు ప్రతిస్పందిస్తాయని జగదీష్ చంద్రబోస్ కనిపెట్టారు. ఆయన ఒక తీగకి ఒక రకమైన పరికరాన్ని అమర్చాడు. ప్రశాంతంగా ఉందనుకోండి తీగ హాయిగా ఉంటుంది, అది చేసేటటువంటి శబ్దం దాని నుంచి వచ్చే ప్రకంపనలు ఒక స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు మీరు ఆ సన్నజాజి తీగ పక్కకి ఒక కుక్కని తీసుకెళ్ళి ఆ పాదు గుంజకేసి కట్టి కర్ర పెట్టి కొడుతున్నారనుకోండి, అది మొయ్యో 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 నరుస్తోంది అనుకోండి, ఈ కుక్క యొక్క అరుపులు వింటున్నటువంటి సన్నజాజి తీగ నుండి వచ్చేటటువంటి ప్రకంపనలు మారిపోతాయి. ఇది జగదీష్ చంద్రబోస్ తరువాతి కాలంలో ఒకనకొక ప్రయోగ సమయంలో ఆయన మాట్లాడాడు. ఇప్పుడు జగదీష్ చంద్రబోస్ ఋషి చెప్పిన వాక్యాన్ని తిరస్కరించాడా, ఋషి చెప్పిన దాన్ని ప్రయోగ రూపంలో చూపించాడా? చూపించాడు. అందుకని ఋషికి విజ్ఞాన శాస్త్రవేత్తకి ఎక్కడ ఇబ్బంది ఉండదు. కానీ ఆ తల్లి గొప్ప, మన ఋషులు ఏం చేశారంటే విశ్వాసం మీద ఆధారపడ్డారు. పెద్దలు ఒక మాట చెప్తే ఇలా ఎందుకు చెప్పాలి అని పెద్దల్ని నిలదీయడం ఉండదు, పెద్దలు చెప్పారంటే వినడమే. అందుకే ఋషి ప్రోక్తములంటే నమ్మి ఆచరించడమే. ఋషులు చెప్పారు దీన్నంతటినీ పరిపాలించేటటువంటి తల్లి ఒకటి ఉంది, ఒక శక్తి ఉంది, ఆ శక్తి లేకపోతే అసలు బతుకు లేదు అన్నారు.
శక్తి ఉంటే ఏముంటుందండి, మీరు ఎప్పుడు గమనించవలసినటువంటి రహస్యం ఒకటి ఉంటుంది తత్వంలో. శక్తి అన్న మాట నేను ఎప్పుడు వాడినా, నేను కాదు ఎప్పుడు ఎవరు వాడినా, మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, అది కదులుతోందని గుర్తు. కదలలేదు అనుకోండి అది శక్తి కాదు. నేను ఒక ఉదాహరణకి, నేనేం అంత పెద్ద ధ్యానం చేస్తానని కాదు, చేయగలిగిన శక్తి ఉందని కాదు. నేను ధ్యానం చేసుకుంటున్నాను అనుకోండి, నేను అంతర్ముఖుడనై ఉన్నాను. నేను అంతర్ముఖుడనై ఉండగా ఏదో ఒక ముఖ్యమైన ఫోన్ వచ్చింది. ఈయనకి ఇద్దాం ఫోన్ అని మా ఆవిడ కార్డ్లెస్ పట్టుకుని వచ్చి నా పక్కన నిలబడింది. నాకు తెలియదు అది వచ్చినట్లు కానీ తలుపు తీసినట్టు కానీ తెలియక నేను ధ్యానంలో ఉన్నాను. అది నన్ను ఇలా ముట్టుకుంది, నాకు తెలియలేదు. అంటే చర్మం తెలుసుకోదా, స్పర్శ లేదా చర్మానికి? ఉంది. కానీ చర్మానికి ఉన్నటువంటి స్పర్శని ఎవరు అందుకోవట్లేదు? మనసు అందుకోవట్లేదు. ఎందుకు అందుకోవట్లేదు? మనసు ఇక్కడ విడిపోయింది. మరి ఇక్కడ విడిపోతే దేన్ని పట్టుకుంది? లోపల ఇంకొక దాన్ని పట్టుకుంది. ఈ కంటికి ఏది కనపడదో ఆ కన్ను మూసేసి లోపల కన్ను తెరిచింది. భూమధ్యంలో ఉండేటటువంటి జ్ఞాననేత్రాన్ని తెరిచింది. తెరిచి నేను ఏది చూడాలనుకుంటున్నానో దాన్ని చూస్తోంది. ఆ అమ్మవారి పాదములను గట్టిగా పట్టుకుని ఉన్న కారణం చేత చర్మమునకు నా భార్య చేతి స్పర్శ తగిలినా లోపల మనస్సు ప్రతిస్పందించలేదు. ఎవరో నిన్ను తాకారు అని చెప్పలేదు. ఎందుకని? దీనితో దానికి సంబంధం విడిపోయింది, దీనితో దానికి సంబంధం ఏర్పడింది. ఇప్పుడు గట్టిగా కొట్టింది అనుకోండి, ఇలాగా దానితో విడి దీనిలోకి వస్తుంది. వచ్చినప్పుడు కోపం వస్తుంది. మీరు గమనించారో లేదో, మామూలుగా మీరు ఉన్నారనుకోండి ఇలా అంటే ఏమండే అంటాం. లోపలి వస్తువుని పట్టుకునే ప్రయత్నంలో మీరుండగా మీ ధ్యానం భంగం చేశారనుకోండి, మీ ఆగ్రహానికి గురవుతారు. కళ్ళు తెరిచి బుద్ధుందా లేదా? ఫోన్ అయితే ఎందుకు అలాగా? మళ్ళీ ఎంత సమయం పడుతుందో తెలుసా అంతర్ముఖుడిని అవడానికి? ఎందుకు అలా కలుగుతాం అంటాం. అంటే తనంత తాను విడిపడాలి. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? మీరు ఇక్కడ గమనించి, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కదలిక, ఈ మనస్సు పైకి కదలడం మాని లోపలికి కదలడానికి కూడా శక్తి అనుగ్రహమే ఉండాలి. లోపలికి కదిలి పట్టుకోవడానికి ఒక స్థితిలో ఏమైందంటే కదలడం మానేసి మనస్సు కదలటం లేదు. కదలకుండా నేను ఏ వస్తువుని చూస్తున్నానో ఆ వస్తువుని అలా పట్టుకుని ఉండిపోయింది. అప్పుడు ఏమైపోయిందంటే నేను ఒక గొప్ప ఆనంద తన్మయత్వంలో ఉండడంలో ఆ వస్తువు నేనైపోయాను. అప్పుడు ఏ వస్తువుని ధ్యానం చేస్తున్నానో ఆ వస్తువుగా నేను మారిపోయి ఉన్నాను. అది కదలిక లేని స్థితి శివం. ఇప్పుడు సరోవరమునందు తరంగములు లేవు, నిశ్చలంగా ఉంది శరీరం. అలా కూర్చునుంది, లోపల చాలా నిశ్చలంగా ఉన్నాడు. ఏ కదలిక లేవు, ఇంద్రియాల అలజడి లేదు, మనస్సు యొక్క అలజడి లేదు, ఏమీ లేదు, నిశ్శబ్దంగా ఉంది. ఇలా ఉండేటప్పటికే ఆనందం అక్కడ ఉంది. అందుకని అంతర్ముఖుడయ్యాడు. ఆ ఆనందాబ్దిలో ఓలలాడుతూ అలా ఉండిపోయి ఉన్నాడు. కొంతసేపు అయ్యాక బహిర్ముఖుడయ్యాడు. బహిర్ముఖుడు అవగానే మళ్ళీ దుఃఖం ప్రారంభం. ఇంద్రియాలు మనసు పనిచేయడం మొదలుపెట్టి బయటికి తిరిగితే మళ్ళీ కదలికలు వచ్చేస్తాయి. అందుకని శక్తి అంటే కదలిక, కదులుతోంది. ఈ కదలిక లేదనుకోండి ఆగిపోయిందనమాట వ్యాపారం. ఇది ఈశ్వరపరంగా ఆగిపోయిందనుకోండి శివం అయ్యాడు. బాహ్యంలో కదలిక లాగాయనుకోండి, బ్రహ్మాండ పరంగా కదలిక ఆగిపోయిందనుకోండి ఉపద్రవం వచ్చేసిందని గుర్తు. అంటే మీకు నేను ఇంకొంచెం బాగా వివరణ చెయ్యాలి అంటే ఒక్క మాట చెప్తాను. భూమి తిరగడం మానేసింది అనుకోండి. భూమి ఉందండి, ఇప్పుడు ఎలా ఉందో అలా భూమి తిరగడం మీరు చూశారా? నిజంగా చెప్పండి నాకు. నేను చూశానా, మీరు చూశారా భూమి తిరగడం? మనం చూడక్కర్లేదు, కానీ భూమి తిరుగుతోంది. ఈ తిరుగుతున్న భూమి తిరగడం ఆపేసింది అనుకోండి, తిరగలేదు. మీరు నేను తోశామండి భూమిని ఎప్పుడన్నా తిరగమని, లేకపోతే తాళ్ళెట్టి లాగామా? మనమేం చేయలేదు, తిరుగుతోంది అంతే. ఆగిపోయింది అనుకోండి తిరగడం. ఆగిపోతే ఏమవుతుంది? భూమి ఇలా తన చుట్టూ తాను తిరుగుతోంది కాబట్టి ఇది నిజానికి సూర్యుడికి ఉదయం లేదు, అస్తమయం లేదు. సూర్యుడు ఇలాగే ఉంటాడు. భూమి ఇలా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఇలా సూర్యుడికి ఎదురొచ్చింది అనుకోండి పగలు. భూమి కదలడం ఆగిపోయి ఇలా ఉండిపోయింది అనుకోండి, ఇలా తిరగట్లేదు, ఇలా ఉండిపోయింది. ఉండిపోతే ఇటువైపు వాళ్ళకి ఎప్పుడూ పగలు, ఇటువైపు వాళ్ళకి ఎప్పుడూ రాత్రి. ఇటువైపు వాళ్ళకి నీరుండదు, ఇటువైపు వాళ్ళకి నీరు ఎక్కువైపోతుంది. ఇటువైపు వాళ్ళకి అసలు
చల్లతనం అంటే తెలియదు, ఇటువైపు వాళ్ళకి వేడి అంటే తెలియదు. ఇటు చల్లతనం ఇటు వేడి ఎక్కువైపోయి ఈ భూమి ఎప్పుడో బద్దలైపోతుంది. ఈ భూమి తిరుగుతోంది కాబట్టి పగలు చీకటైతే మీరు నిద్రపోతున్నారు, చీకట్లు పగటైతే మీ ఇంద్రియాలు లేచి మళ్ళీ లోకాన్ని అనుభవిస్తున్నారు. ఈ భూమిని ఎవరు తిప్పుతున్నారు? మీకు లోకంలో ఏది తిరిగిందన్నా ప్రీసపోజెస్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పవర్. ఈ ఫ్యాన్ తిరుగుతోంది, కరెంట్ ఉంది. మైక్ పనిచేస్తోంది, కరెంట్ ఉంది. భూమి తిరుగుతోంది, శక్తి ఉంది కదండి. ఇప్పుడు గాలి వీస్తోంది, గాలి కదులుతోంది, కదిలితే కదా గాలి మీ దగ్గరికి వస్తుంది. నీరు ప్రవహిస్తోంది, గడ్డి పెరుగుతోంది, విత్తనంలోంచి అంకురం వస్తోంది. అంటే ఈ కదలికలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? శక్తిలోంచి వస్తున్నాయి. అంతవరకు ఎందుకండి, మీకు నేను ఒక్క మాట చెప్తాను. గుండె కొట్టుకుంటోంది, రక్తం కదలడం ఆగిపోయింది. లేకపోతే రక్తం చాలా వేగంగా తిరుగుతోంది. ఉత్తర క్షణం ఏమంటారంటే ఈయనకి నిద్ర మాత్ర వేసేసి పడుకోపెట్టేయండి అంటారు. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. రక్తం నియతితో ఒక్క వేగంతోనే పరిగెత్తాలి. రక్తం ఆగకూడదు, ఎక్కువ వేగంతో పరిగెత్తకూడదు. ఇది గమనించిన వాళ్ళే ఏమన్నారంటే వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అన్నమాచారు. వడి అంటే వేగం, ఆ వేగాన్ని మించకూడదు. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చేతికి ఒక బట్ట లాంటిది కట్టి ఇలా గొట్టం నొక్కుతూ ఇలా ఇలా చూస్తారు. 120/80 ఉందనుకోండి అంటారు. కొంచెం అయినా తేడాగా ఉందనుకోండి, ఎక్కడికైనా ఊరెళ్తారంటే ప్రసంగాలకి ఓ 2-3 రోజులు వెళ్ళకండి, ఇంట్లో ప్రశాంతంగా ఉండండి అంటారు. అంటే బీపీ షూటప్ అయిందనమాట, రక్తం యొక్క వేగం పెరిగిందనమాట. ఈ వేగం పెరిగిపోకూడదు, తరిగిపోకూడదు. మీరు చూడండి, భూమి తన చుట్టూ తాను 24 గంటల్లోనే తిరగాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతానేమో, భూమి అలా తిరగదు. సూర్యుడి చుట్టూ భూమి ఒక నియతితోటే తిరగాలి, సూర్యుడు తన చుట్టూ తాను ఒక నియతితోటే తిరగాలి. ఎవరి శాసనానికి తిరుగుతున్నాయి వాళ్ళు? మీ కంటికి ఏమైనా కనపడుతున్నారా? ఓ రోజు 3 గంటల్లో తెల్లారిపోయింది అనుకోండి, 24 గంటలు లేదన్నారనుకోండి, మన బతుకులు ఏమైపోవాలి? ఒకరోజు ఆఫీసు వెళ్ళిన తర్వాత ఆఫీసు నుంచి సూర్యాస్తమయం మనకు ఆఫీస్ అయిపోతుంది అని రూల్ పాస్ చేసి సూర్యాస్తమయం ఎప్పుడవుతుందో ఎవరికి తెలియదు అనుకోండి. మీరు ఇంటికి ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు అనమాట. సినిమాకి ఎప్పుడు వెళ్ళాలో ఎవరికి తెలియదు. ఫస్ట్ షో ఎప్పుడు ఉంటుందో తెలియదు. టీవీలో అన్నిటికన్నా పెద్ద ప్రమాదం సీరియల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎంత ప్రమాదం వచ్చింది చూడండి. అంటే ఇవన్నీ దేని వల్ల నడుస్తున్నాయి? కదలిక. ఈ కదలిక అన్నదంతా శక్తి, శక్తి మీద ఆధారపడింది. ఇప్పుడు చెప్పండి, ఎవరు పరిపాలన చేస్తున్నారు? శ్రీ మహారాజ్ని, ఆ తల్లి. ఆవిడ ఆదేశమునకు ఈ కదలికలు లేకపోతే లేదంతే. అందుకే శంకరాచార్యుల వారు అద్భుతమైన మాట ఒకటి చెప్పేశారు, ఎక్కడ చూస్తావు అమ్మవారిని అని అడిగారు ఆయన. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. అమ్మవారి దర్శనానికి ఎక్కడికెడతావురా? ఇలా చెయ్యి కదిలితే అమ్మవారు కదుపుతోంది, లోపల అమ్మవారు ఉంది. మాట్లాడితే అమ్మవారు మాట్లాడిస్తోంది. ఇది గమనించి చెయ్యి కదిపితే ఆ కదిపిన వాడి చేతులు కదిపినప్పుడల్లా వాడు ముద్రలు పట్టినట్టే. ఇది తెలుసుకున్నవాడు మాట్లాడితే వాడు మాట్లాడిందల్లా అమ్మవారి స్తోత్రమే అయి కూర్చుంటోంది. ఎందుకని? వాడు వెనక ఉన్న శక్తిని ఉపాసన చేస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు వాడు దుర్వినియోగం చేయడు దాన్ని. కాబట్టి ఇది శ్రీ మహారాజ్ని. ఇప్పుడు చూడండి, ఈ కదలికల యందు బ్రహ్మాండమంతా నిలబడుతోంది. ఈ బ్రహ్మాండము నిలబడము అంటే బ్రహ్మాండంలో మనము నిలబడుతున్నాం, దేవతలు నిలబడుతున్నారు. కదులుతోంది కాబట్టి భూమి సూర్యుడి వలన వేడిని గ్రహించి కిరణజన్య సంయోగక్రియ చేత చెట్లు కాయలు పళ్ళు ఆకులు మనకు ఆహారము ఇస్తున్నాయి. కాబట్టి మనం వర్షం పడాలని కోరుకుని, సూర్యుడు ప్రకాశించాలని కోరుకుని దేవతలను ఉద్దేశించి హోమం చేస్తున్నాం, యజ్ఞం చేస్తున్నాం, యాగం చేస్తున్నాం. ఈ హవిస్సు పుచ్చుకొని దేవతలు ప్రీతి చెంది వర్షం కురిపిస్తున్నారు. బయట ఎలా బ్రహ్మాండము యొక్క నిర్వహణ జరుగుతోందో అలాగే ఇక్కడ కూడా ప్రతి క్షణం అమ్మవారు పరిపాలన చేస్తుంటుంది. దీన్ని ఎలా పరిపాలన చేస్తుందో తెలుసా అండి? మన పెద్దలు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు, చప్పట్లు కొట్టవద్దు అంటారు. తెలిసి తెలియక ఏమంటుంటామంటే మనం చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి అంటుంటారు. చప్పట్లు కొడితే అర్థం ఏమిటంటే అసలు యథార్థంగా నీవు అనర్హుడవు, వేదికను ఎక్కర్లేదని దాని గుర్తు. చప్పట్లు కొట్టకూడదు, పాదం మీద పాదం వేసి రాయకూడదు.
అలాంటివి ఎందుకు నియతి ఏర్పాటు చేశారో తెలుసా అండి? దేవతల యొక్క అంశాలు ఎక్కడ ఉంటాయంటే మనుష్యుని యొక్క శరీరాన్ని ఆవహించి ఉంటాయి. 33 దేవతలు ఆవహించి ఉంటారు. అందుకే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. మీరు ఒక దేవాలయంలోకి వెడితే మొట్టమొదట చుట్టూ ఎవరుంటారు ప్రదక్షిణం చేసేటప్పుడు? ఆ దేవాలయానికి సంబంధించిన పరివార దేవతలు అందరూ ఉంటారు. ఇప్పుడు మీరు గర్భాలయంలోకి వెడితే ఎవరుంటారు? ప్రధానమైనటువంటి దేవత అక్కడ ఉంటారు. ఈ రోజు బయట ఉండే దేవతలందరికీ కొబ్బరికాయలు కొట్టరు, నీరాజనాలు ఇవ్వరు, అక్కడికి వెళ్ళి ఎవరు పూజలు చేయించరు, కానీ నమస్కారం చేసుకుంటూ వెళ్ళిపోయి లోపల గుళ్ళో ఆయనకి మాత్రం కొబ్బరికాయలు ఇస్తారు, అరటిపళ్ళు ఇస్తారు, పూజలు చేయించుకుంటారు, అభిషేకాలు చేయించుకుంటారు, అన్ని చేయించుకుంటారు. కానీ అర్చకుడు ఏం చేస్తాడు? రోజు నైవేద్యం సమయం అయిందనేటప్పటికీ ప్రధానమూర్తితో పాటుగా ఈ ఉపదేవాలయాలన్నిటికీ కూడా నైవేద్యం తీసుకొచ్చి పెడతారు. మీరు పెద్ద పెద్ద క్షేత్రాలు కడితే గమనించి ఉంటారు, నైవేద్యం వేళ అయిందని అన్ని గుళ్ళు కట్టేస్తారు. కట్టేస్తే ముందు గంట వాయిస్తూ వెడుతూ ఉంటారు, బట్ట కప్పి నైవేద్య పాత్ర పట్టుకుని అన్ని దేవాలయాల్లోకి వచ్చి నైవేద్యం పెడతారు. బలిహరణ మంటపాలను ఉంటాయి, బలిహరణం పీఠాలు, వాటి మీద బయట ఉండేటటువంటి భూతములకు కూడా బలి సమర్పిస్తారు. అక్కడ ఆ భూతములు కూడా తినాలని. అలాగే ఈ శరీరమును ఆవహించి 33 దేవతలు ఉంటారు. ఎప్పుడు ఈ 33 దేవతలకి ఇందులోంచి అందుతూ ఉంటుంది, హవిస్సు అందుతూ ఉంటుంది. ఇది పెద్ద దేవాలయం అండి శరీరం. అందుకే శరీరాన్ని అంత పవిత్రంగా ఉంచడం నేర్పారు మన వాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా తీసుకోవడం అన్న దాన్ని చెయ్యకపోవడానికి కారణం అదే. మీరు చూడండి, ఇందులో చాలా చిత్రమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ తల్లి శరీరంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి చోట్ల అగ్నిర్మే వాచిశ్రిత, వాయుర్మే ప్రాణేశ్రిత, దిశోమే శ్రోతేశ్రిత, ఆపోమే రేతసశ్రితాః, ఓషధి వనస్పతయోమే లోమసుశ్రితాః, ఇంద్రోమే బలేశ్రితాః, పర్జనోచమే మూర్ధనిశ్రితాః, ఈశానోమే మన్యౌశ్రితాః, ఆత్మావ ఆత్మనిశ్రితాః. ఈ దేహమునందే ఆవహించి వాక్కు యందు అగ్నిహోత్రం ఉంటుంది. అందుకే నేను ఏమంటే ఆయన మాట విన్న తర్వాత మారిపోయానండి అంటాడు. మారిపోయానండి అంటే అగ్నిహోత్రమై పచనం చేసి కాల్చి అజ్ఞానాన్ని దహిస్తుంది వాక్కు. అందుకని వాక్కు యందు అగ్నిహోత్రం ఉంటుంది, ప్రాణమునందు వాయువు ఉంటుంది. అందుకే వాయుచలనం ఆగిపోయింది అనుకోండి ప్రాణం పోయిందంటారు. ప్రాణమునందు వాయువు. దిగ్దేవతలు శ్రోత్రములందు ఉంటారు, వరుణుడు రేతస్సునందు ఉంటాడు, ఓషధీశ్వరులు కేశములను ఆశ్రయించి ఉంటారు, ఇంద్రుడు బలమునందు ఉంటాడు, పర్జన్యుడు శీర్షమునందు ఉంటాడు, ఈశానుడు మన్యువునందు ఉంటాడు, లోపల ఆత్మయందు పరమేశ్వరుడు ఉంటాడు. ఈ లోపల ఉండేటటువంటి ఈ పరమేశ్వరుడు ఈవిడే. తస్య మధ్యే మహానగ్నిర్ విశ్వార్చిర్ విశ్వతోముఖః సోగ్రభుగ్ విభజన్ నిస్తన్నాహారమజరక్కవిః తిర్యగూర్ధ్వమధశ్యాయీ రశ్మయస్సస్త సంతతాః సంతాపయతి స్వందేహమాపాదతలమస్తకః తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః. రోజు మనం మంత్రపుష్పం చెప్తూ ఉంటాం కదా, ఇక్కడే నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా అని నాభ్యాము పరితిష్టతి అని బొడ్డులో చిటికిన వేలు పెట్టుకుని పైకి బొటన వేలు పెట్టుకుంటే బొటన వేలు ఎక్కడ తగులుతుందో అక్కడ ఇలా వంగినటువంటి ఒక కమలం ఉంటుంది, దాని మొగ్గ చివర అగ్నిహోత్రం వెలుగుతూ ఉంటుంది. ఆ ప్రకాశం మధ్యలో నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా. వడ్డుగింజ పట్టుకుని గీరుకుంటే మొన ఎంత ఉంటుందో అంత చిన్న మొన ఉంటుంది, మళ్ళీ దాని మధ్యలో ఒక ప్రకాశం వెలుగుతుంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఈ ఉన్నటువంటి దేవతలందరికీ కూడా మనం తిన్నటువంటి ఆహారాన్ని పచనం చేసి లోపల యజ్ఞవేదిలోకి ఎలా పడుతుందో అలా పడుతుంది. అందుకే తినే ముందు స్వాహాకారం చెప్తారు, ఎలా పడితే అలా తినడాన్ని అంగీకరించరు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ అని పంచ వ్యాహృతులు గుచ్చుకుంటారు ముందు. అంటే స్వాహ అంటూ అగ్నిహోత్రానికి ఇస్తారు, పంటికి తగలకుండా నాలుక మీద పెట్టి చప్పరించి మింగుతారు నీతి అన్నాన్ని. మింగితే అగ్నిహోత్రుడికి హవిస్సులు ఇచ్చినట్టు. ఆ హవిస్సులు ఇస్తే అందుకే నియతి కలిగినటువంటి వ్యక్తికి భోజనాన్ని వడ్డించారనుకోండి దేవతార్చనకి, ఆయన చేసిన భోజనం యజ్ఞము చేసినటువంటి సోమయాజికి హవిస్సు, యజ్ఞగుండంలోకి హవిస్సు వేస్తే ఎంతో
ఆయనకి की భోజనం వడ్డించడం అంత ఫలితం ఆయనకి की వంట చేసి మీరు అక్కడ పెట్టారనుకోండి ఈశ్వరుడు ఏ ఫలితాన్ని వాళ్ళ ఖాతాలో వేస్తాడంటే యజ్ఞమునకు కావాల్సినటువంటి సమస్త సంభారములను సిద్ధము చేసి అక్కడ పెట్టిన ఫలితం వేస్తాడు ఒక యజ్ఞం చేయాలంటే ఎన్ని సంభారాలు తీసుకొచ్చి నియమం ప్రకారం తెచ్చి అక్కడ పెట్టాలో అన్నిటినీ తెచ్చి అక్కడ పెట్టిన ఫలితం పడిపోతుంది అందుకని లోపలికి పుచ్చుకున్న పదార్థాన్ని ఎవరు జీర్ణం చేస్తున్నారు ఎవరు చిన్న అగ్నిహోత్ర రూపంలో ఉన్నదో అమ్మవారు ఆవిడ పచనం చేసి ఆ తల్లి ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆ వచ్చినటువంటి ఆ ప్రాణశక్తిని లోపలికి ఊపిరి పీలుస్తున్నప్పుడు ఫైర్ అయ్యింది ఆక్సిజన్ తో అంటుంటారు మన వాళ్ళు సైన్స్ లో ఫైర్ అయ్యింది ఆక్సిజన్ తో అంటే మీరు నడుస్తున్నప్పుడు ఫైర్ అవుతోందంటారు ఆ అగ్నిహోత్రంలో వేల్చి దాన్ని ఏం చేస్తుందంటే దేవతలకు అందరికీ అందిస్తుంది అందిస్తే ప్రధాన దేవతకి నైవేద్యమైన తర్వాత ఉపదేవాలయాల్లోకి అందినట్టుగా మిగిలినటువంటి దేవతలకు అందరికీ అందుతుంది అందుకే మీరు చూడండి అమ్మో ఇంకా నీరస పడిపోయింది బాబోయ్ ఏమైనా తింటే కానీ వీల్లేదంటాడు చేతులు పంచేయవు కాళ్ళు పంచేయవు నేను మాట్లాడలేనంటాడు ఊపిరి కూడా తీలేపోతున్నానంటాడు కానీ పిడితే తినని జీర్ణం చెయ్యడానికి ఎవరున్నాడో వాడు నీరసపడిపోయాడు అనుకోండి మీరు తిన్న జీర్ణం వాడొక్కడు మాత్రం నీరసపడిపోకుండా ఇంకా అలాగే ఉన్నాడు అది ప్రధాన దేవత ఆవిడ అమ్మవారు ఆవిడ ఏం చేస్తోందంటే ఇక్కడే ఉండి పరిపాలన చేస్తోంది ఈ శరీరాన్ని అందుకే ఆవిడ అంత గొప్ప పరిపాలన చేస్తుంటే నువ్వు ఏది పడితే ఏది ఎలా పడితే అలా అందులోకి పొయ్యవచ్చా ఏది పడితే అది అందులో వెయ్యవచ్చా ఆవిడ చూస్తుంది ఆవిడ శిక్ష వెయ్యవలసి వచ్చిందనుకోండి దమ్మత్తుగా ఒక్క శిక్ష వేస్తుంది ఆవిడ ఏం చేస్తుందంటే నీ శరీరములో ఉన్న దాన్ని నీయంత నీవుగా వెళ్ళి విసర్జించే శక్తిని ఉపసంహారం చేస్తున్నాను అందనుకోండి అయిపోయింది ఎంత బతుకు బతికిన వాడైనా సరేనండి అంతే వాడి గౌరవం అక్కడతో వెళ్ళిపోయాడు కాబట్టే పెద్దలు అన్నారు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఏమనుకుంటున్నావు లోపల అమ్మవారుండి కార్యాన్ని నిర్వహణ చేస్తోంది ఆ తల్లి మహారాజ్ని పరిపాలన చేస్తోంది నీ శరీరాన్ని అంతటి ఇంద్రియములకు పుష్టినిస్తోంది ఆ తల్లి ఈ శరీరాన్ని ఎలా పోషిస్తోంది అన్నదాన్ని మనం శరదానవరాత్రిలో ఇక్కడ చండీ హోమం చేసినప్పుడు రోజు దుర్గా సప్తశతిలోంచి చదివేవారు ఇవన్నీ ఆ తల్లి లోపల ఉండి ఎలా పరిపాలన చేస్తుందో చూడండి యాదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః ఆ తల్లి బుద్ధి రూపంలో ఉంది ఏమీ లేదండి బుద్ధి అంటే నిశ్చయాత్మకము ఇది అనర్చ అనకూడదా గబుక్కును అనేశాడు అంతే ఉపద్రవం వచ్చేసింది ఒక ఆయనకి ఒక్క మాట ఇన్నాళ్ళు కడుపులో పెట్టుకున్నాడు ఇప్పుడు గబుక్కును పైకి అన్నాడు ఒక ఆయన ఓ మాట అంతే ఉపద్రవం వచ్చింది ఆ మాట పైకి అనడం ఉపద్రవం అనకుండా ఆపగలిగిన బుద్ధి వక్రించింది ఆ సమయంలో ఒక్కొక్కరు చూడండి అంటారు ఏమిటోనండి అనవసరంగా ఎందుకు చేశానో తెలియదండి ఆ పని అనవసరంగా వెళ్ళా పని చేశానండి దానివల్ల ఇంత ఇబ్బందిలో పడ్డానండి అంటే ఆ ఇబ్బందిలో పడ్డానండి అన్న విషయం ఎంత స్థితికి ఎందుకు వెళ్ళింది అంటే ఆ సమయంలో బుద్ధి సరిగ్గా పని చెయ్యకపోవడమే నేను మీకు దీనికి నేను ఇంకా ఏదో ఒకటి చెప్పకుండా ఉండలేకపోతున్నాను అందుకని నేను ఇలాంటివి చెప్పాలి అంటే ఇంకొకరి జీవితంలో ఇవి చెప్పడానికి ఇష్టపడను ఇంకొకటి చెప్పడానికి ఇష్టపడను ఏదైనా అవమానకరమైన సందర్భం అయితే బుద్ధి సరిగ్గా పనిచేయకపోతే వచ్చే ఉపద్రవం అంటే ఇంకొకరిది చెప్తే దోషం అది కాబట్టి నాది మాత్రమే అనుసంధానం చేస్తుంటాను అటువంటిప్పుడు నేను ఒకసారి ఒక పెళ్లికి వెళ్ళాను అది తెల్లవారుజామున 2 గంటల చిల్లర ముహూర్తం ఎందుకు పుట్టిందో బుద్ధి ఒక కొత్త తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా కుట్టించుకున్నాను ఇప్పుడు కాదులేండి ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కుట్టించుకుని ఆ పెళ్లికి వేసుకుందాం అనిపించింది ఆమె నా చెల్లెల వరుసది అందుకని చెప్పి చాలా సంతోషంగా ఆ ప్యాంటు చొక్కా వేసుకుని మాకు తెలుసున్న వాళ్ళ ఇంటికి నేను మా అమ్మగారు విడితే వాళ్ళ కారులో మేము కలిసి ఆ పెళ్లికి ఎడతాం వాళ్ళు మాకు బాగా కుటుంబపరమైన స్నేహితులు అని వాళ్ళ ఇంటికి వెళ్ళాం వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఆల్సేషియన్ డాగ్ ఉంది దాన్ని కట్టేసింది గొలుసుకి అది పాపం నన్నేం అనలేదు ఆవిడ ఓ మాట చెప్తే ఆ కుక్క వింటుంది యజమాని ఎందు ప్రీతి కలిగిన కుక్క మాట వినే కుక్క కొందరు కొందరు ఇళ్లల్లో ఆయన మనవాడే వినన్నా అదేమి విందా కుక్క అలాంటి కుక్కలు కూడా ఉంటాయి
కానీ ఈకొక్క అటువంటిది కాదు, అది ఏదో తాని మానాలని పడుకుంది. అన్నీ చక్కగా వాళ్ళు లోపలికి తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు. ఆవిడ వచ్చేస్తున్నాను బాబు అని చెప్పి ఆవిడ గబగబా తెములుతున్నారు. తెములుతూ తెములుతూ తెల్లవారు కట్ట వేళ కదా, పాపం వీడికి ఏదో కప్పు కాఫీ ఇస్తే ప్రీతి పొందుతాడు అనుకుందో ఏమో చల్లకాలం కదా అని చెప్పి ఆవిడ నాకు ఒక కప్పు కాఫీ ఇచ్చారు. నేను ఆ సాసరు కప్పు పట్టుకుని ఇలా పెట్టుకుని తాగుతున్నాను. ఇప్పుడు ఆవిడ కాఫీ ఇచ్చారు, నేను తాగుతున్నాను. కుక్క ఆ ముందు గదిలో పడుకుంది, పడుకుని అది నా వంక చూస్తూ నోరు తెరుచుకుని ఇలా కళ్ళు మూసుకుని పెద్ద నాలుక ఇలా వేళ్లాడేసుకుని బుర్ర కదులుతాను. నన్ను అదేం అనలేదు, నేను దాన్ని అండం ఎందుకు, అనవసరం కదా. కానీ నా బుద్ధి వక్రించింది, వక్రించి నేనేం చేశానంటే ఆ కప్పు సాసరు పట్టుకుని ఎవ్వరు లేరు మా అమ్మ లోపల ఆవిడతో మాట్లాడుతోంది, ఎందుకు పుట్టిందో వెర్రి బుద్ధి నాకు అర్థం కాదు, ఆ కుక్క వంక చూసి అన్నాను. అంటే అదేం చేసింది, ఒక్కసారి బౌమని లేచింది. అది ఒక్కసారి లేచేటప్పటికి అది గొలుసుతో కట్టేసి ఉంది, కానీ ఈ రెండు చేతులు గడగడగడగడ వణికిపోయి ఈ కాఫీ అంతా తెల్ల ప్యాంటు చొక్కా నిండా పడిపోయింది. ఈ అరుపు ఈ కాఫీ కప్పు యొక్క గణగణగణగణ శబ్దానికి ఆవిడ బయటికి వచ్చి అయ్యో అదేమిటయ్యా అలా ఉండిపోతున్నావు అన్నారు. అని పాప ఆవిడ కుక్కని నింద చేసి బుద్ధుందా లేదా ఎందుకు అలా అరిపి ఉండ, అమ్మా నేనే నిష్కారణంగా అలా అన్నానంటే ఆవిడ తా వంక వీడో పెద్ద మనిషి అని ఒక అభిప్రాయం ఉండేది ఆవిడకి. ఆవిడ నా వంక చాలా తెల్లబోయి చూశారు, ఎందుకు అలా అన్నావు మరి కుక్కని అన్నట్లుగా, కానీ అది కూడా చెప్పకపోతే చాలా దోషం అయిపోతుందని నేను చెప్పేశాను అనుకోండి, అది వేరే విషయం. కానీ ఎందుకు చేశానంటారు ఆ పని, దానివల్ల పెళ్లికి తీసుకెళ్ళింది ఆ ఒక్క జత. అప్పుడు నేను వెళ్ళి మార్చుకోవడానికి లేదు, కాబట్టి ఆ కాఫీ ఒలికిపోయిన దాంతో వెళ్ళి అవసరం ఉన్నా లేకపోయినా ఓ పెద్ద రుమాలు ఒకటి తీసుకుని ఒళ్ళో వేసి కూర్చోవడం. అంటే ఏంటి పొద్దున్నే మరకలేంటి ఆ బట్టలు తప్పనికి ఇంకోటి లేవా అంటారేమో అని. ఎందుకు ఆ ప్రారంభం అంటే కుక్కను చూసి పళ్ళి కిలించడం ఏమిటి, కుక్కను చూసి పళ్ళి కిలించిన వాడిని ఎంత అజ్ఞానాలు వాడి ఇవాళ మీకు ఉపన్యాసం చెప్తున్నాడంటే ఏమనుకోవాలి అంటే అలాగని. మీరు నేనేమి అస్తమానం అజ్ఞానిగా ఉండిపోతాను అనుకోకండి, కొన్ని కొన్ని సార్లు మంచిగానే ఉంటాను. అంటే మీకు ఎందుకు నేను చెప్పాను అంటే యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత, ఆ తల్లి నాకు ఆనాడు ఆ పాఠం చెప్పి ఉంది కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను ఎప్పుడు కుక్కల ముందు కోతి వేషాలు, కోతి ముందు కుక్క వేషాలు ఏమి. జీవితాంతం జాగ్రత్తగా ఉండడానికి ఆ తల్లి నాకు ఓ పాఠం నేర్పి ఉండి ఉండవచ్చు, కాబట్టి ఆ తల్లి బుద్ధి నిశ్చయాత్మకంగా ఉంటుంది. ఆ నిశ్చయాత్మకమైన బుద్ధి చేత మనిషి వృద్ధి పొందుతాడు. ఆ బుద్ధి రూపంలో ఉండే తల్లి అమ్మవారే. అటువంటి తల్లికి నమస్కారం. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి నిద్రారూపంలో ఉంది. ఆ తల్లి నిద్రారూపంలో ఉండకపోతే అసలు ఎవ్వరో లోకంలో ఒక్కడు సుఖశాంతులతో ఉండేవాడు ఉండడు. అందరూ పిచ్చివాళ్ళు అయిపోతారు నిద్ర పట్టకపోతే. ఎవరికి ఆకలేదు ప్రశాంతంగా ఉండడు. నిద్రారూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, మనం తినకపోతే తిను తిను అని ఆకలి రూపంలో తల్లి మనని లేపి అన్నం పెట్టి మనకి అన్నం తినమని ఆదేశిస్తోంది, ఆకలి రూపంలో ఉంది. యాదేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. నీడ కనపడకపోతే ఆరు నెలల్లో వెళ్ళిపోతాడని గుర్తు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. మహానుభావులు మూడేసి మాటలు నమస్కారం చేస్తూ ఋషులు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశారు. ఇవన్నీ తల్లి నువ్వే, మాలో ఉంది కలుపుతున్నదానివి. యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు జాతి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత. నమస్తస్యై నమస్తస్యై నమస్తస్వై నమో నమః. చండీయాగం చేస్తే ఈ మంత్రాలతోటే హవిష్యులు ఇస్తారు అమ్మవారికి. దీని చేత ఇవన్నీ మనకి అమ్మవారి అనుగ్రహంతో సరి అయినటువంటి దిశ ఎందు ప్రచోదనం జరగాలని కోరుకుంటాం. కాబట్టి ఆ తల్లి కదులుతోంది, కదులుతూ నిరంతరం మనని మంచివేపుకి కదుపుతోంది. ఈ కదలిక మంచివేపుకి ఉండాలి అంటే ఆ తల్లి అనుగ్రహం ఉండాలి. ఆవిడ అనుగ్రహాన్ని గుర్తించడమే అమ్మ మనకి ఇటువంటి అనుగ్రహాన్ని ఇచ్చింది. ఆ తల్లి అనుగ్రహంతో కదులుతున్నాం.
కాబట్టి చూడండి నేను ఒక మాట చెప్తాను ఈ ఐదు వేళ్ళు ఈశ్వరుడు ఇచ్చినటువంటివి అందులో మీకేమీ సందేహం అక్కర్లేదు ఇందులో ఏ ఒక్క వేలు కాని ఏ ఒక్క వేలు గోరు కాని మనం ఎక్కడి నుంచి కొని తెచ్చిపెట్టుకున్నవి కావు ఐదు వేళ్ళు ఈశ్వరుడు ఇచ్చినవైనా పూజ చేసేటప్పుడు ఈ వేలు వాడకండి అంట ఏమి ఇది చేసిన పాపం అంటే ఒక్కటే కారణం ఇలా అన్నందుకు ఎవరి మీదకైనా యుద్ధానికి ఎడితే ముందిదే తయారు దీనికి ట్రైనింగ్ లేదు ఇలా నువ్వు ముందుకు రా అని ఎవరు చెప్పలేదు కానీ ఇలా ఎవడండవు ఇలా అంటాడు ఇలా అన్నాడంటే కోపానికి గుర్తు ఇలా అన్నాడంటే కక్షకి గుర్తు ఇలా అన్నాడంటే దౌర్జన్యానికి గుర్తు ఇలా అన్నాడంటే వేరు చేసి చూస్తున్నాడని గుర్తు ఇలా అన్నప్పుడల్లా ఇది సంకేతంగా నిలబడుతోంది కాబట్టి దీనికి విశేషమైన రాక్షసి ప్రవృత్తి ఏర్పడింది దీనికి పూజార్హత లేదు తీసేయమన్నారు అయితే మనుష్య జన్మ ఎత్తి అంతటినీ పరిపాలిస్తున్నది అమ్మవారే అన్నటువంటి విషయాన్ని విస్మరించి నాంతవాణ్ణి నేను అనుకుని అమ్మవారిచ్చినటువంటి శక్తిని దుర్వినియోగం చేసి చేసేటటువంటి కదలికలను గమనిస్తున్నది అమ్మవారే అని తెలుసుకుంటే ఎంత ఉపద్రవం ఉంటుంది ఆలోచించండి అప్పుడు నిష్కారణమైన కదలికలు ఉండే అవకాశం ఉంటుందా ఉండదు కాబట్టి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత ఏ కదలికకైనా శక్తి రూపంలో ఆవిడే ఉంది ఉండి కదుపుతోంది పరిపాలన చేస్తోంది కాబట్టి ఆ తల్లిని శ్రీ మహారాజ్ని అన్న పేరుతో పిలిచారు దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయాన్ని మీరు చూడండి ఇది కేవలం అమ్మవారికి మహారాజ్ని అన్న పేరుతో పిలవబడుతోంది అని మీరు అనుకుంటే దాని వలన పెద్ద ప్రయోజనం ఉంటుంది అని నేను అనుకోను కొందరు పెద్దలు వ్యాఖ్యానంలో చాలా గమ్మత్తైన మాట ఒకటి అన్నారు ఆమె యశస్విని కొందరికి కీర్తినిస్తుంది కొంత కొంతమందిని చూడగానే ఏం చేస్తారు నమస్కారం చేస్తారు కొంత కొంతమంది అలా వెళ్ళిపోతుంటారు అలా వెళ్ళిపోతుంటే ఆయన ఏం చూడలేదు అసలు అలా వెళ్ళిపోతూ ఆయన ఇలా రెండు పక్కలకి చూస్తూ ఏం వెళ్ళలేదు ఆయన వెళ్ళిపోతున్నాడు ఆయన వెళ్ళిపోతుంటే కూర్చున్న వాళ్ళు లేచి నిలబడతారు ఆయన వెళుతున్నారు బాగుండదు గట్టిగా మాట్లాడుకుంటున్నారు ఆయన వెళుతున్నారు బాగుండదని ఆగారు గట్టిగా మాట్లాడకండి ఆయన వస్తున్నారంటారు ఆయన మాట్లాడడం మొదలెట్టారు నిశ్శబ్దంగా ఉన్నారు ఆయన వచ్చి ఏదో మాట చెప్పారు దానికి పెద్దరికం ఇచ్చారు ఇప్పుడు ఇది ఆయన సముపార్జించుకుని ఆయన ఎందు ప్రకాశించిన కీర్తికి చిహ్నం ఆయనకి ఆబాల గోపాల నమస్కారం చేస్తారు పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు నమస్కరిస్తున్నారు ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి మహాపురుషులు అలా వెళ్ళిపోతున్నారు అనుకోండి ఎవరు లేవకుండా నిలబడతారు చెప్పండి ఎవరు నమస్కరించకుండా ఉంటారు వారు ఒక మాట చెప్తే కాదనగలిగినంత ధైర్యం ఎవరికి ఉంటుంది అంతటి కీర్తి వారి ఎందు ఎలా ప్రకాశించింది దానికి ఒక్కటే కారణం వారు నిరంతరము శక్తి అనుసంధానం చేస్తారు ఏది చేస్తున్నా నాకు ఉన్న ఈ శక్తిని నేను ఇలా దుర్వినియోగం చేయవచ్చా వద్దు దీన్ని సద్వినియోగమే చేస్తాను ఎవరు తనలో ఉన్నటువంటి శక్తిని సద్వినియోగం చెయ్యడం కోసమే పాటుపడతారో వారిని అమ్మవారు కీర్తి రూపంలో ప్రకాశింపచేసి అనుగ్రహిస్తుంది అందుకే వారు కీర్తివంతులవుతారు పోతన గారు ఒక అద్భుతమైన మాట అంటారు కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఇక్కలమున్ భర్గవ లోకం ఎవరిని జ్ఞాపకం పెట్టుకుంటుంది అంటే ఎవరు తను బతికుండగా శక్తిని సక్రమంగా వినియోగం చేసి కీర్తిని గడించాడో అటువంటి మహాపురుషుణ్ణి మాత్రమే జ్ఞాపకం పెట్టుకుంటుంది అందుచేతనే శక్తిని సద్వినియోగం చేసుకున్నవాడు కీర్తి రూపంలో అమ్మవారి చేత పరిపాలింపబడి యశస్సుని పొందినవాడుగా ప్రకాశిస్తాడు అపకీర్తిని పొందినవాడు అంటే వాడు అమ్మవారి అనుగ్రహాన్ని కోల్పోయి తన శక్తిని తాను విచక్షణతో కాకుండా విచక్షణారహితంగా వినియోగించినవాడు అందుకే వాడు మళ్లీ కీర్తివంతుడు కాగలడా కాగలడు ఎప్పుడు కాగలడు అమ్మవారి అనుగ్రహంతోనే కాగలడు మళ్ళీ వాడు అమ్మవారి పాదములు పట్టుకోగలిగాడు అనుకోండి అంతే వాడు ఎంతటి కీర్తివంతుడైనా అవుతాడు కావలసింది ఒక్కటే లోపల ఉండేటటువంటి పరిపాలనాంశ కలిగిన అమ్మవారిని నువ్వు దృష్టిలో పెట్టుకోవడమే దృష్టిలో పెట్టుకున్న నాడు నీకే ఇబ్బంది ఉండదు ఇదంతా తల్లి పరిపాలన చేస్తోందనేటటువంటి వివేకంతో నువ్వు ప్రవర్తించగలగడం కాబట్టి
ఇది శ్రీ మహారాజ్ని. ఇంతకన్నా విడితే ఒక్కొక్క నామంతోనే ఉండిపోతోంది కాబట్టి అలా దాన్ని అక్కడతో ఈ విషయాన్ని మనం గమనించగలిగితే అహంకార పరిత్యాగమునకు ఈ నామం చాలా బాగా మనకి ఉపయుక్తం అవుతుంది. ఎందుకంటే మీ యందు ఏ విభూతి ఉన్నా మీరు దానికి గర్వపడిపోవలసినటువంటి అవసరం ఏముంటుందండి? ఏమి ఉండదు. ఎందుకనంటే మీరు ఏది చేసినా అమ్మవారి చేతిలో ఉపకరణంగా మీరు చేయగలుగుతున్నారు. మీలోంచి వచ్చేటటువంటి ఏ కదలిక అయినా ఆవిడ అనుగ్రహంతో కదిలింది తప్ప మీదన్న కదలిక ఏం లేదు. కదలికలు ఆగి మీరు ధ్యానం చెయ్యగలిగినా ఆవిడ అనుగ్రహంతోనే కదలికలు ఆగుతున్నాయి. రెండింటికి ఆవిడ కారణం. అందులో మీ గొప్పతనం ఏముంది? మీ గొప్ప అనుకున్ననాడు మీకేమీ అసలు ప్రకాశించదు. నేను వెతుకుతున్నాను అనుకున్ననాడు హనుమకి సుందరకాండలో సీతమ్మ దర్శనం అయిందా? చతురంగుల మాత్రోపి నావకాశస్య విద్యతే రావణంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయ సహా. నాలుగు అంగుళాలు వదిలిపెట్టకుండా వెతికానన్నారు, దర్శనం అవలేదు. అమ్మా నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ అన్నారు. అమ్మ నువ్వు దేవివి, నువ్వు క్రీడిస్తావు ప్రకాశిస్తావు, అమ్మ నువ్వు అనుగ్రహించాలి, నాకు కనపడాలి, నేను నిన్ను చూడడం ఏమిటమ్మా అన్నారు. అంతే, అమ్మవారు అనుగ్రహించి దర్శనమిచ్చి హనుమ సీతమ్మని దర్శనం చేశారన్న కీర్తిని హనుమకి ఇచ్చింది. కాబట్టి మీరు అమ్మవారి చేతి ఉపకరణాన్ని అనుకున్నంతసేపు ప్రకాశిస్తూనే ఉంటారు. పట్టకార నేను పాలగిన్నెని వేడిగిన్నెని పట్టుకున్నాను అని అహంకరించింది అనుకోండి, పట్టుకున్న పైనున్న చెయ్యి వదిలిపెట్టేసింది అనుకోండి, పటకార బతుకు బయటకు వచ్చేస్తుంది. పైనున్న చెయ్యి పట్టుకుంటే పట్టుకున్నదాన్ని అని పటకార అనుకున్నంతసేపు పటకారకు ప్రమాదం లేదు. ఎన్ని గిన్నెలైనా ఎన్ని వేడి గిన్నెలైనా దింపేస్తుంది. నేనే పట్టుకుంటున్నానని పటకార అనుకున్న మరుక్షణంలో పటకార పడిపోతుంది, పాలగిన్నె పడిపోతుంది. పైన పట్టుకున్న చెయ్యి ఒకటి ఉంది, ఆ చేతి పట్టు పటకారలో ప్రవేశించి పటకార వేడి పాలగిన్నెని పట్టగలిగింది. ఈ పైన ఉన్న పట్టుని మీరు పట్టుకోగలగాలి. లోపల పట్టు మీదై ఉండాలి, పైన పట్టు అమ్మవారిదై ఉండాలి. అమ్మవారు మిమ్మల్ని పట్టుకుంటే ఆ పట్టుకున్న పట్టు సడలిపోకుండా లోపలి పట్టు మీదై ఉంటే ఈ పట్టు గట్టిపడినంత కాలం మీరు పైకెక్కుతూనే ఉంటారు, ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇది జాగ్రత్తగా తెలుసుకోవడమే శ్రీ మహారాజ్ని అనబడేటటువంటి శబ్దానికి ప్రధానమైన అర్థం. నా ఇంట అందరికీ ఆకలేసినప్పుడు ఆకలేసిన దానికి సరిపడ అన్నం దొరుకుతోంది అంటే సింహాసనంలో ఉన్నవాడి అనుగ్రహం. ఆ తిన్న అన్నం జీర్ణమవుతోంది అంటే సింహాసనంలో ఉన్నవాడి అనుగ్రహం. నా ఇంట ఉన్నవాళ్ళు ఎప్పుడు కళ్ళు తుడుచుకోకుండా సంతోషంగా ఉంటారు అంటే సింహాసనంలో ఉన్నవాడి అనుగ్రహం. వాడు క్రూరుడై నా పట్ల అమర్యాదతో, నా పట్ల తీక్ష్ణ దృష్టితో కాకుండా నా పట్ల ప్రసన్నుడై పరిపాలిస్తున్నాడు, ఎంతో సంతోషంగా పరిపాలన చేస్తున్నాడు. వాడు పరిపాలకుడు, అందుకని వాడు ఒక్కడే సింహాసనంలో ఉంటాడు. మిగిలిన వాళ్ళందరం సింహాసనంలో ఉన్నవాడిని నర్చించడానికి నేను పేటో గర్భాసనమో వేసుకుంటాను, నేను సింహాసనం వేసుకోను. సింహాసనం ఒక్కడికే, ఎవరికి? ప్రభువుకొక్కడికే. పరిపాలించేవాడెవడో వాడే సింహాసనం మీద కూర్చుంటాడు. మూర్ధాభిషిక్తుడిని చేశారంటారు, ఇంకా పరిపాలన చెయ్యడం మొదలు పెట్టాడు ఈయన, గుర్తేమిటి? ఆయన సింహాసనం మీద కూర్చోబెడతారని. సింహాసనం మీద కూర్చున్నాడు, పరిపాలన చేస్తాడు. అందుకే దానికి పంచముఖము అని, పంచాననము అని పేరు. పంచాననము అంటే విశాలమైనటువంటి ముఖంతో ఉంటుంది, అది సింహము. సింహము పరిపాలన చేస్తుంది. సింహానికి పరిపాలనాంశ వేరొక ఇచ్చింది కాదు, తనంత తానుగా ఉంటుంది. అది సింహం పిల్లైనా సరే పరిపాలనాంశంతో ఉంటుంది. ఆ పరిపాలనాంశ కలిగినటువంటి, పుట్టుకతో పరిపాలనాంశ కలిగినటువంటి సింహం ఎటువంటిదో ఆ సింహమును ఆసనముగా కలిగినటువంటి వాడు కూడా అలా పరిపాలనాంశ కలిగినటువంటి వాడే. అందుకే మనం చూడండి, మీరు పూజ మొదలెడితే దేంతో? ఏదున్నా లేకపోయినా పంచపాత్ర ఉండాలి కదండి, ఆచమనం చేయాలిగా. పంచపాత్ర ఒకటి ఉంటే సంధ్యావందనం అయిపోతుంది కాబట్టి పంచపాత్ర ఉండదు. పంచపాత్ర అంటే ఏ ఐదు ఉంటాయండి అందులో? పంచపాత్ర అంటే ఐదు ఉంటాయని పంచపాత్ర అనరు. దాని ముఖం సింహంలాగే విశాలంగా ఉంటుంది, మధ్యలో సన్నగా ఉండి లోపల సన్నగా ఉంటుంది, ముఖం మాత్రం విశాలంగా ఉంటుంది. లేకపోతే గ్లాస్ అంటారు దాన్ని, పంచపాత్ర పట్టుకెళ్ళాడంటారు. అంటే అది కూడా సింహమే, పంచ అన్న శబ్దంలోంచి తయారైంది పంచపాత్ర అన్నది. అందుకని ఉపాసన కూడా అక్కడే మొదలు. కాబట్టి సింహాసనము, ఈ సింహాసనం మీద కూర్చున్నవాడెవరో ఆయన పరిపాలకుడు. అమ్మవారు ఎక్కడ కూర్చునుంది? సింహాసనం మీద కూర్చునుంది. శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇప్పుడు
ఆ తల్లి సింహాసనం మీద కూర్చుంటే అందరూ సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు అన్నప్పుడు ఏదో ఓ కొయ్య బొమ్మ ఓ కొయ్య దొంగనో దాన్ని తీసుకొచ్చి దాంతో సింహం తయారు చేసి ఓ ఆసనం వేసి రెండు పక్కల ఇలా సింహాలు పెట్టి దాని మీద ఇలా చెయ్యేసి ఓ మెత్తటి పరుపు వేసి కూర్చోండి అంటారు, సింహాసనం మీద కూర్చున్నాడు అంటారు. అంతేకాని నిజంగా ఓ సింహాన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అయ్యా దీని మీద మీరు కూర్చోండి అంటే ఆవిడ కూర్చోడేమో, అలా ఎవరు కూర్చోరు. మహానుభావుడు ఆయన కూర్చున్నాడు అంతే, అయ్యప్ప స్వామి కూర్చున్నాడు, పెద్ద పులి మీద కూర్చున్నాడు. సింహం మీద అసలు ఒకరు అడిగారా అడగలేదా అని చూడకుండా సింహాన్ని నిజంగా తనంత తానుగా వాహనం చేసుకున్నది లోకంలో ఎవరు? మా అమ్మ ఒక్కతే. అమ్మవారు ఒక్కతే సింహాన్ని వాహనం చేసుకుని సింహవాహన అయింది ఆవిడ. ఆవిడికి వేరొకరు సింహం మీద ఆసనం తీసుకొచ్చి నిజంగా కొయ్య దొంగతో చేసిన సింహాసనం మీద కూర్చోబెట్టలేదు, ఆవిడ ఆసనం సింహమే, ఆవిడ సింహమెక్కే యుద్ధం చేసింది. సింహాసనం మీద యుద్ధం చేసినప్పుడే మహిషాసురుడి తరపున అంధకుడు వస్తే సింహం మాంసపు ముద్ద చేసి పంజాతో ఒక్క దెబ్బ కొట్టి మింగేసింది. అటువంటి సింహం మామూలు సింహం కాదు, పెద్ద పెద్ద రాక్షసుల్ని పంజాలతో కొట్టి చంపే సింహం అంటే అదేం మందంగా నడవదు ఏనుగులాగా. సింహం పరిగెత్తడం అంటే యుద్ధ భూమిలో ఏం రథం వెళ్ళినట్టు ఉండదు. అటువంటి సింహం మీద ఆవిడ కూర్చుంటుంది. ఆవిడ కూర్చున్నప్పుడు సింహం మీద కూర్చుంటే ఎలా ఉంటుంది? సింహమే ఎలా ఉంటే సింహం మీద కూర్చుని సింహం వేగానికి ఒరిగిపోకుండా తాను కూడా కదులుతూ అంతకన్నా ఉగ్రంగా కూర్చుని చంపుతుంది. అమరటువంటి చంపే అమ్మని ఉపాసన చేయడం భయం కాదా? కాదు. అమ్మ చంపేది నీ శత్రువుల్ని, నిన్ను కాదు. ఆ అమ్మ నీ పట్ల ప్రసన్నమూర్తి, నీకోసం వీధిలో వాళ్ళతో దెబ్బలాడుతున్న నీ అమ్మ నీకు నీ పట్ల కారుణికురాలు. ఆమె పట్ల నీకు భయం ఎందుకు? ఆవిడకి సహజంగా సింహం వాహనం. అందుకని శ్రీమత్ సింహాసనేశ్వరి దేవి భాగవతంలో వ్యాసుడు అంటాడు, శ్వేతానన కృష్ణనేత్ర సంరక్తాధర పల్లవ తామ్రపాణి తలాకాంత దివ్యభూషణ భూషిత అష్టాదశ భుజాదేవి సహస్ర భుజమండిత సంభూతాసురనాశాయ తేజోరాశి సముద్భవ అంటాడు. తేజోరాశి ఒక పెద్ద తేజస్సు తీసుకొచ్చి కూర్చోబెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆవిడ. అష్టాదశ భుజాదేవి 18 చేతులతో ఆవిర్భవించింది. ఇలా చూసి అమ్మవారికి 18 చేతులు అనుకున్నారంతే సహస్ర భుజమండిత 1000 భుజాలు అయిపోయాయి. ఎప్పుడైపోయాయి ఎవరికి తెలియదు. సింహం మీద కూర్చొని మహిషాసుర మర్దనం చేసినప్పుడు అలా చేసింది. అంతే, దేవతలందరూ ఆ సింహం మీద విడిది మహిషాసుర మర్దనం చేస్తున్న తల్లిని చూసి అయిగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాతిని విష్ణుమిలాతిని విష్ణునుతే అని మనం శారదా నవరాత్రులు అనుసంధానం చేస్తుంటాం కదా, స్తోత్రం చేశారు. నేను నిజంగా సింహవాహన ఎవరు? ఆ తల్లి. ఆవిడ సహజంగా సింహము వాహనముగా కలిగినది కాదు. ఆ సింహాసనంలో ఉన్నటువంటి తల్లికి భయపడి ఈ లోకంలో ఉండేటటువంటి పరిపాలన అంతా జరుగుతోంది. పరిపాలన దేనివల్ల జరుగుతుంది? ప్రభువు అన్ని వేళలా అందరి మధ్య ఉండి ఉద్యోగుల మధ్యలో పనిచేయడు. ప్రభువు ఎక్కడో ఉంటాడు. కానీ ఎందుకు భయపడతారు? అమ్మో ఆయనకి తెలిసిందంటే అని భయపడుతుంటారు. ప్రభువుకి తెలిస్తే ఎవరా ప్రభువు? సింహాసనంలో కూర్చున్నవాడు. సింహాసనంలో కూర్చున్న అమ్మవారి ఆజ్ఞకి భయపడిన కారణం చేతనే మనం బ్రతికుండడానికి అత్యంత అవసరమైనటువంటి వాయువు మనం వెళ్ళి పీల్చనవసరం లేకుండా మన దగ్గరికి వచ్చి మనలోకి ఎడుతోంది. అలా వెళ్ళకపోతే అమ్మవారు ఒప్పుకోదు. కాబట్టి నీరు ప్రవహించి వెడుతోందంటే అమ్మవారి యొక్క అనుగ్రహం. ఆ క్షణానికి ఊపిరి తీసేస్తున్నాడంటే యమధర్మరాజు గారికి అమ్మవారి భయం. ఎవరెవరు ఎవరెవరి పనులు వాళ్ళు చెయ్యాలో అలా చేస్తున్నారంటే కేవలం ఆ తల్లి యొక్క భయానికి ఈ బ్రహ్మాండాలన్నీ అలా నడుస్తున్నాయి. భూమి అలా తిరుగుతోంది, సూర్యుడు అలా ప్రకాశిస్తున్నాడు, అగ్ని అలా వేడిగా ఉంది. ఆ తల్లి ఆజ్ఞకి భయపడి ఈ లోకమంతా నడుస్తోంది. అలా కూర్చున్న తల్లి, అలా పరిపాలించిన తల్లి ఎవరో ఆవిడ సింహాసనంలో కూర్చునుంది. కాబట్టి ఆవిడ శ్రీమత్ సింహాసనేశ్వరి కాదుట. కశ్యప పశ్యకోభవతి అని సింహ అన్న శబ్దాన్ని వ్యత్యస్తం చేస్తే అంటే కొంచెం అటు ఇటు మారిస్తే హంసి అవుతుంది. మీరు చూడండి, వేదంలో కశ్యప అన్న శబ్దాన్ని వ్యత్యస్తం చేస్తే పశ్యక అవుతుంది. వేదం కశ్యప అన్న శబ్దాన్ని పశ్యక అని చెప్పింది. అలాగే సింహ అన్న పదాన్ని వ్యత్యస్తం చేస్తే హంసి అవుతుంది. హంసి అంటే ఏమిటండి? తన్నో హంసి ప్రచోదయాత్ అంటుంటారు. హంసి అంటే
మందంగా నడవవలసినటువంటిది చాలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా నడుస్తుంది హంస కంగారు కంగారుగా నడవదు అందుకే హంస దేనికి ప్రసిద్ధి అంటే నడకకి ప్రసిద్ధి పరమహంస అంటారు పరమహంసలు ఏం చేస్తారు జగత్తుని బ్రహ్మాన్ని వేరు చేసి చూస్తారు అలాగే యోగనిష్టలోకి ప్రవేశించేటటువంటి వాడు తన ఊపిరిని చాలా మందంగా పీల్చి చాలా మెల్లగా విడిచిపెడుతుంటారు అంతేగాని ఆయాసం వచ్చిన వాళ్ళ గబగబగబగబా పీల్చరు అలా మెల్లగా పీల్చి మెల్లగా విడిచిపెడుతున్నప్పుడు ఈ ఊపిరిని తీసి ఊపిరిని విడిచిపెట్టడం కారణంగా ఉన్నాడు అంటున్నారు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి వీడు ఉన్నాడు భవతి అని దేన్ని బట్టి అంటారు ఊపిరి లోపలికి వెళ్ళాలి ఊపిరి బయటికి రావాలి ఊపిరి లోపలికి ఎక్కడ వరకు వెళ్ళాలి అంటే అని పీల్చేసి ఇంకా పీల్చేస్తానన్నారు అనుకోండి వెళ్ళదు కొంతవరకు పీల్చాక ఆగిపోతుంది ఆగిపోయాక ఏమవుతుంది మళ్ళీ వదిలిపెట్టేయాలి మళ్ళీ చాలా వదిలిపెట్టేస్తాను అన్నారు అనుకోండి కొంతవరకు ఆ తర్వాత వదిలిపెట్టలేదు మళ్ళీ పీల్చేయాలి ఈ పీల్చేటట్టు వదిలేటట్టు కొంతవరకే పీల్చగలిగేట్టు కొంతవరకే వదిలిపెట్టేట్టు